ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనురాధ సహిత. ఈరోజు మనం మన ఛానల్లో చూడబోయే రెసిపీ టిఫిన్ బండ్ల పైన పెట్టే చట్నీ అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది కదా. రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద చట్నీ వేస్తూ ఉంటారు టిఫిన్స్ మనం తిన్నప్పుడు, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు అయితే మనం చూసేద్దాము. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, కానీ టిఫిన్ బండ్ల మీద పెట్టే టేస్ట్ మాత్రం చాలా తక్కువ మందికే వస్తుంది. అది ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకొని దానిలో ఒక స్పూను ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ పట్టదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోండి. నేను చేయబోయే చట్నీ ఒక నలుగురికి సరిపోతుంది, దానికి సరిపడా నేను వేస్తున్నాను. మీకు ఎంతమందికి కావాలో దానికి తగ్గట్టు క్వాంటిటీ పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసుకోండి. ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను. ఈ పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ పల్లీలు వేయించుకోవడం ఒక్కటేనండి, కొంచెం టైం పడుతుంది. ఇంకా మిగిలినవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. ఇవి వేగడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. దాంట్లో మన కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ఎంత కారం అయితే సరిపోతుందో మనకి ఆ కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా దోరగా వేగితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట చట్నీ. ఈ 2 మినిట్స్ పచ్చిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత దీనిలో ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, దోరగా అట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అన్నమాట. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోండి. ఆల్రెడీ పుట్నాలు ఫ్రై చేసిన శనగపప్పే కదా అని చెప్పి ఫ్రై చేయకుండా ఉండొద్దు. ఇవి ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే టేస్ట్ డబల్ అవుతుందన్నమాట, చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి కూడా ఆయిల్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఒక రెబ్బ చింతపండు వేసుకోండి. చింతపండు 1 నిమిషం అట్లా ఫ్రై చేసుకొని చింతపండు మెత్తబడిన తర్వాత దీనిలో ఒక చిన్న అంగుళం ముక్కంత అల్లము, అలాగే 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అల్లం ఫ్లేవరు వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగుంటుంది. కొంతమంది అవి లేకుండా చేస్తారు, అవి లేకుండా కూడా బాగుంటుంది, కానీ ఈ టేస్ట్ అయితే మాత్రం రాదు. స్కిప్ చేసుకోకుండా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. మొత్తం కూల్ అయిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను చేసే చట్నీ 4 సరిపోతుందండి, నేను చెప్పాను కదా. దానికి తగ్గట్టుగా మీరు క్వాంటిటీ చేసుకోండి. ఇప్పుడు దీనికి చట్నీకి సరిపడా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని రావాలి. చూడండి, ఇట్లా మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట పేస్ట్ లాగా. చక్కగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దీనిలో లూజ్గా ఉంటే బాగుంటుంది కదా చట్నీ. మన రోడ్ సైడ్ వేసే చట్నీ కూడా లూజ్గా ఉంటుంది. దానికి తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం అదే ప్యాన్ తీసుకున్నాను మళ్ళీ నేను. దానిలో ఒక స్పూను ఒక గరిటె, ఒక స్పూన్ కాదులండి, ఒక గరిటె ఆయిల్ గరిటె ఉంటుంది కదా, దానితో ఒక గరిటె ఆయిల్ తీసుకొని ఆయిల్ ఫ్రై అయిన వేడైన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని, అలాగే ఒక స్పూను పోపు దినుసులు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాలు చిటపెట్టమన్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. దానిలో ఒక 2 లేదా 3 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఇంకా ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసి ఈ పోపు మనం చట్నీలో వేసేసుకోవచ్చు, లేకపోతే చట్నీ తీసుకొచ్చి పోపులో అయినా వేసుకోవచ్చు. నేను పోపు జార్లో ఉంది కాబట్టి చట్నీ నేను ఇంకా చట్నీ పోపులో వేసేస్తున్నాను. దీన్ని ఏమి ఉడికించాల్సిన అవసరం లేదండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే చట్నీ అనేది మనం పోపులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా చట్నీలో కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ కొంచెం జారుడుగానే ఉంటుందండి. రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో టిఫిన్ బండ్ల మీద ఉండే చట్నీ జారుడుగానే ఉంటుంది. దానికి తగ్గట్టు మీరు వాటర్ కలుపుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీకు జారుగా వద్దు అనుకుంటే వాటర్ తగ్గించి వేసుకోవచ్చు.
ఇది నేను పునుగులతో సర్వ్ చేస్తున్నాను. జనరల్గా మనం పునుగులతోటి పునుగులే ఎక్కువ తింటూ ఉంటాం కదా రోడ్ సైడ్న, అందుకని నేను పునుగులతో సర్వ్ చేస్తున్నాను. ఇది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.